ఫ్రెండ్స్, 2018 డిఎస్సిలో ఎస్జీటీలో స్టార్టింగ్ శాలరీ ఎంతో మనం చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ పే చూసుకున్నట్లయితే ఎంత ఉంటుందంటే 21,230 ఉంటుంది. డిఏ వచ్చి ప్రజెంట్ డిఏ 27.248% అనమాట. ఇది మనకి ప్రతి 6 మంత్స్కి డిఏ ప్రకటిస్తారు, డిఏ పెరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్ డిఏ ప్రకారం 5,748 ఉంటుందన్నమాట. నెక్స్ట్ హెచ్ఆర్ఏ అనేది ప్లేస్ బట్టి ఉంటుంది. రూరల్ ఏరియాస్లో టౌన్కి దూరంగా, అంటే టౌన్కి 8 కిలోమీటర్స్ పరిధిలో ఉంటే 14.5 హెచ్ఆర్ఏ ఉంటుంది. ఆ టౌన్ బట్టి ఉంటుంది, ఐ మీన్ మున్సిపాలిటీ బట్టి. లేదా దూరంగా ఉంటే 12% ఉంటుంది. ఇది 12% అనేది కామన్గా అందరికీ ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి 2,547 అనేది యాడ్ అవుతుంది. సో టోటల్ గ్రాస్ శాలరీ వచ్చి 29,525. నెక్స్ట్ డిడక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? డిడక్షన్స్లో మనకి ఫస్ట్ వన్ సిపిఎస్. 2004 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మనకి సిపిఎస్, కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్పిఎస్, మనకి స్టేట్లో అయితే సిపిఎస్ పరిధిలోకి వస్తారు. ఈ సిపిఎస్ అనేది బేసిక్ ప్లస్ డిఏ కలిపి ఆ రెండింటి మొత్తంలో 10% కట్ అవుద్ది అనమాట. దాని ప్రకారం మనకి 2,697 కట్ అవుతుంది. ఏపీజిఎల్ఐ వచ్చి మన స్లాబ్ ప్రకారం, అంటే 21,230 నుంచి కొంత పే వరకు 850 అని ఉంటుంది. సో 21,230కి 850 కట్ అవుతుంది. నెక్స్ట్ జిఐఎస్ వచ్చి 30 కట్ అవుతుంది స్లాబ్ ప్రకారం. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చి 200 కట్ అవుతుంది. నెక్స్ట్ ఈహెచ్ఎస్ అంటే మనకి రీసెంట్గా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది మనకి ప్రకటించారు కాబట్టి దాని ప్రకారం హెల్త్ కార్డు కోసం 90 రూపీస్ కట్ అవుతుంది. సో ఈ విధంగా డిడక్షన్స్ వచ్చి 3,867 కట్ అవుతాయి. ఈ విధంగా డిడక్షన్స్ పోను, మనకి నెట్ శాలరీ ఎంతంటే 25,658. అయితే మనకి ఐఆర్ అనేది ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కి మనకి పిఆర్సీ అనేది ప్రకటిస్తారు. దాని ప్రకారం కొంత ఫిట్మెంట్ ఇచ్చి శాలరీలు అనేవి సుమారుగా ఇంత పర్సంటేజ్ పెరుగుతాయి అన్నమాట. మనకి పిఆర్సీ లేట్ అయితే ఐఆర్ అనేది ప్రకటిస్తారు. మనకి 2018కి పిఆర్సీ రావాలి, అది లేట్ అయింది కాబట్టి ఐఆర్ 27 అనేది ప్రకటించారు. దీని ప్రకారం ఇది మనకి శాలరీకి యాడ్ అవుతుంది. ఇది మీ బేసిక్ పేకి 5,732 అన్నమాట. సో టోటల్గా మనకి నెట్ శాలరీ వచ్చి 31,390 రూపీస్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.